పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద 2019 ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2019 ఉపాధి హామీ పనులు ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు చేసిన పనులు బిల్లులు రాకపోవడంతో వారు అప్పుల పాలై రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న వారిలో ఉన్నారు. ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వర్గాలు చేసినటువంటి పనులకు బిల్లులు ఇవ్వనటువంటి స్థితిలో వాళ్ళందరూ కూడా అప్పులు పాలే రోడ్డును పడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం అంటే ఆ స్థానిక ప్రజాప్రతినిధులకు బిల్లులు ఇవ్వకుండా మరి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులకు మాత్రం బిల్లులు బకాయిలు తీర్చారు. ఏదైతే పొంగునూరు అంటే రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో మరి వారి నియోజకవర్గం పొంగునూరుకి నిధులు ఇచ్చారు. అంటే మేము ఒకటే కోరుతున్నాం ఇవాళ ప్రభుత్వాన్ని, ఇవాళ స్పష్టంగా కోర్టులు సైతం, హైకోర్టు సైతం ఇమ్మీడియట్లీ ఆ యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించమని ఆదేశించినప్పుడు కేంద్రం ఏదైతే ఇంట్రెస్ట్తో కూడా ఆ బిల్లులు చెల్లించమని ఆదేశించినప్పటికీ కూడా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల కూడా ఈ ప్రభుత్వానికి గౌరవం లేకుండా ఇవాళ బిల్లులు ఏదైతే చెల్లించడం లేదో రేపు భవిష్యత్తులో తగిన మూల్యం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.